మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. ఇది మనం మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం. మమతా బెనర్జీ చేస్తున్న దుర్మార్గాల గురించి అనేకం ప్రస్తావించుకున్నాం. అదే సందర్భంలో మంచి చేసినప్పుడు మంచి కూడా అభినందించాలి. మొన్న ఎన్నికల ముందు మాటల హామీ ఇచ్చింది, చేతల్లో చేస్తుందో లేదో అనుకున్నప్పటి చేసింది. 10 లక్షల రూపాయల వరకు బెంగాల్లో స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని ప్రారంభించింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉంటున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ కార్డు పొందేందుకు అర్హులు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టర్ కోర్సు, పోస్ట్ డాక్టరల్ కోర్సులు చేసే వాళ్ళకి దీని ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా 10 లక్షలు లోన్ ఇస్తారు. ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకోవచ్చు. స్వల్ప వడ్డీ ఉంటుంది, 35% వడ్డీ. 15 సంవత్సరాలలోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రెడిట్ కార్డులకి గ్యారంటీ ఇచ్చేటువంటి స్కీమ్. పిల్లలకి, మధ్యతరగతి పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ఎస్పెషల్లీ బెంగాల్లో ఉన్నటువంటి పేదరికము దరిద్రానికి కారణం ఏంటంటే విద్యకి దూరం అవ్వడం. విద్యకి ఎందుకు దూరం అవుతున్నారంటే అక్కడ సంస్థలు లేవు, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చదవాలి. అలా చదవాలంటే ఆర్థిక స్తోమత లేదు, చదివికోరేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.